ముందు నేను ఒక ప్రశ్న అడగాలి. ఇక్కడ ఉన్న అందరూ గుండెల మీద చేయేసుకొని నాకు నిజం చెప్పండి. మనమందరూ కలమ్మ తల్లి బిడ్డలు, మనలో ఏ సమస్యలు లేవు, మనం ఒకరినొకరు ఈక్వల్గా చూసుకుంటున్నాం, ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నాం, బయట వాళ్ళు ఎవరు ప్రశ్నించొద్దు, ఇది నిజంగా జరుగుతుందా? అబద్ధాలు అవతల వాడికి చెప్పుకోవాలి, మనకు మనం చెప్పుకోకూడదు, అది నమ్మించేస్తుంది. కలమ్మ తల్లి బిడ్డలు దీన్ని బయట చెప్పకండి. కలమ్మ తల్లి చూస్తూ ఉందంట టార్చ్ పెట్టుకొని, మొన్న ఒకటి పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు, దానికి తెలుసంట టార్చ్ పెట్టుకుని ఇలా తిప్పుతుందంట, ఇలా తిప్పుతుందంట, పాపం చేసిన వాడిని చూసుకుంటాడంట, అసలు సమస్యలే లేదంట. సిగ్గుండాలి మనుషులకి. ఒక్కొక్క ఆర్టిస్ట్ మాట్లాడుతున్నారు ఇక్కడ, అన్యాయం కదా. ఎన్ని రోజులు ఈ అబద్ధాలని వింటూ వెళ్తాం, మనకు మనం అబద్ధాలు ఎన్ని రోజులు చేసుకుంటాం. ఏ చేసేద్దామండి, ఇన్సూరెన్సు చేయాలి, అది హక్కు అండి. మనం చెప్పాను చారిటీ ఆర్గనైజేషన్ కాదు అసోసియేషన్, బలపరిచాలి ఒకరినొకరు కదా. ఏ మేము ఇచ్చాం 150 మందికి, నేను 10,000 ఇచ్చాను, 15,000 ఇచ్చాను, ఇవ్వడమేనా? అడుక్కునే వాళ్ళ ఇక్కడ కళాకారుడు అనేవాడు వాడు పెట్టుబడి వాడే, ఆయన గొంతు, ఆయన ఆరోగ్యం, ఆయన విద్వత్తు, ఆయన అనుభవం, పరకాయ ప్రవేశం చేసేటువంటి అద్భుతమైన టాలెంటు, గొప్పోడండి కళాకారుడు, అడుక్కునేవాడు కాదు. మనకు కావాల్సింది వాళ్ళంతటికి ఉన్న ఆ గుర్తింపు కోసం వెతుకుతుంటారు. అదే కదా మా ఆకలి. ఇప్పుడున్న బిర్యానీ కాదు మా ఆకలి. ఇక్కడ ఇక్కడ ఏదో భోజనం పెట్టారని రాలేదు, ఆకలి కాదు ఈ మనకున్న ఆకలి ముందు ఈ ఆకలి ఏం లేదు. నేనైనా మీరైనా ఇలాంటి ఆకలితోనే వచ్చాం. పెన్షన్ ఇవ్వాలి, ఎంత ఉంది, ఇంతే ఉంది డబ్బు, 30 మందికే ఇస్తాం. మొన్న ఓటర్స్ లిస్టు 60 ఏళ్ల తర్వాత ఉన్న వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ అని తీస్తే 200 మంది ఉన్నారండి, పెద్దోళ్ళు చిన్నోళ్ళు, పెద్ద ఆర్టిస్టు చిన్న ఆర్టిస్టు 200 మంది ఉన్నారు. కూర్చొని 6,000 ఇస్తున్నాం, నెక్స్ట్ ఇయర్ నుంచి 8,000 ఇచ్చిస్తాం, లేదు పోటీకి పడి హామీ ఇవ్వాలి, నేను 10,000 ఇచ్చిస్తాను, ఇవ్వండి. డబ్బు ఎక్కడా సంపాదించరా, నీ సంపన్మూలాలు ఎక్కడా ఆలోచించ, అంటే ప్రాక్టికల్గా ఆలోచించరా. ఊరికే కలమ్మ తల్లి బిడ్డలు, ఒకే తల్లి బిడ్డలు, కలమ్మ తల్లి మనల్ని కాపాడుకుంటుంది. ఎన్ని రోజులు చెవులు పూలు పెడుతూ తిరుగుతున్నారు అందరూ. మసక బారిందంటే కోపం. ఎవరి వల్ల మసక బారింది మా అసోసియేషన్? 900 పైన ఉన్న ఆర్టిస్ట్ మెంబర్స్ వల్ల కాదు, మీ 25-26 మంది మళ్ళా. మీరు 26 మంది ఉన్నారు కదా పైన, మిమ్మల్ని ఎన్నుకున్నాం కదా, మా కర్మ మీ వల్ల మసక బారింది, అంతే కదా. నేను వచ్చేటప్పుడు ఇవన్నీ ఆలోచించే వచ్చా, విశ్లేషించా. 6 నెలలు సంవత్సరం, మళ్ళీ దానికి జోకు, 6 నెలలు స్టడీ చేసి రావాలా? చదువు లేదు, నీకు చదువు లేదు, కమీడియన్ కింగ్ నువ్వు, అన్నీ కామెడీగానే కనిపిస్తుంది నీకు. అలా కాదు, స్టడీ చేయాలండి. మొన్న డేటా ఇచ్చాను, డేటా రాంగ్ అంట. నిజం, ఆమె చెప్పింది, నేను చెప్పలేదు, ఆమె చెప్పింది వాళ్ళ డేటా. 900 మంది ఉన్నారు, 150 మంది రేరు, 500 మంది, 250 మంది ఆదుకోలేవా? నిజమే కదా నేను చెప్పింది. 10 కోట్లు కావాలండి నాకు ఇప్పుడు నిజంగా స్టార్ట్ చేయాలంటే ఈ అసోసియేషన్. 10 కోట్లు అవసరం ఉందని చెప్తున్నాను, అర్థం కావట్లేదా మీకు? ఇళయరాజా గారు ప్రోగ్రామ్ చేయాలంటున్నాను, అందరిని కలుపుకొని చేయాలనుకుంటున్నాను. ఏ నేను వెళ్తే ఆయన కాళ్ళు పడితే ఫ్రీగా తీసుకురా, ఇన్ని రోజులు ఎందుకు తీసుకురాలేదు? అలా కాదండి, హెల్త్ గురించి మాట్లాడాలి. ఒక 100 డాక్టర్స్ క్లబ్ చేయాలి. ఏ మాకు 200 డాక్టర్స్ ఎందుకు చేయలేదయ్యా ఇంతకుముందు? ఎందుకు చేయలేదు? విశ్లేషించి మాట్లాడుతున్నాం. నేను వచ్చేటప్పుడు నాకు తెలిసే వచ్చా చాలా వినాల్సి ఉంటుందని. వింటున్నా తెలుగువాడా కాదని, నా అంత తెలుగు మీకు ఎవరికి రాదు, రాదు, పలకదు. నేను మాట్లాడితే గర్వపడుతుంది తెలుగు నా నోట్లో.
ఎందుకంటే అంత ప్రేమిస్తా నేను ఎప్పుడు ఎవరైనా ఇస్తే తీసుకొని తిరిగిస్తా నన్ను పెంచింది తెలుగు తల్లి తెలుగు భాష నేషనల్ అవార్డు తీసుకొచ్చానయ్య గర్వించదగ్గ పని చేశాను ఒకటి తీసుకొచ్చారా ఇక్కడ రాసుకొని ఎవరో చెప్పింది మాట్లాడతారు కానీ అనర్గళంగా మాట్లాడగలరా సమస్యల గురించి మాట్లాడగలరా మీరు మాట్లాడలేరు వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందా మాకు ఇక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ అయితే స్టూడియో లోపల వదలరా ఈ ప్యానల్ వచ్చిన తర్వాత కార్డు చూపించే ఎంత పెద్ద హీరో అయినా ఏ స్టూడియో అయినా వదిలి తీరాలి అక్కడ ఎవడైనా కో డైరెక్టర్ ఉంటే అక్కడ ఎవడైనా డైరెక్టర్ ఉంటే పెద్ద హీరో ఉంటే కనిపించి అడిగే హక్కు మాకుంది ఇది మా ఇండస్ట్రీ వదిలి తీరాలి ఆ గర్వం తీసుకొస్తాను ఇండస్ట్రీకి నేను ఎందుకంటే స్టూడియో బయట నేను ఎవడో తెలియకుండా నించున్న మనిషిని నేను అవమానాలు నాకు తెలుసు నాను నేను ఊరికే ఇంత పొగరు రాలేదు నాకు ఈ దెబ్బలు చెక్కారు కదా అందువల్ల వచ్చింది అందుకే ఒక పోయిటరీ రాశాను నేను మీరు ఎంతన్నానని మీరు మీకోసం రాశా తరమకండి చేరాల్సిన చోటు త్వరగా చేరిపోతా రాళ్లతో కొట్టకండి ఇల్లు కట్టుకుంటా నన్ను కాల్చేద్దామంది నిప్పు పెట్టకండి ఇంటికి దీపం చేసుకుంటా నన్ను చంపేస్తానని విషం పెట్టకండి గరళ కంటుండైపోతా నిర్దించుకోవడం తెలుసు నాకు ఇలాంటికి దెబ్బలకి పుట్టినవాడే నేను కర్ణాటక నుంచి వచ్చి తమిళనాడులో కూడా ఇది చూశాను కేరళలో కూడా ఇది చూశాను తెలుగులో కూడా ఇది చూశాను హిందీలో కూడా ఇది చూశాను అవతలవాడు బయటవాడు బయటడు అన్ని మింగే వచ్చా విషాన్ని మింగే వచ్చా మింగింది మాత్రం కాదు జీర్ణించుకుని వచ్చా నాలాంటి వాళ్ళు ఎంత ముందన్నారో నాకు తెలుసు చూస్తే తెలుస్తుంది వాళ్ళ కష్టాలు నాకు తెలుస్తుంది చెప్పుకోవాలా ఒక ఆర్టిస్టు మనకు నటన రాదు ఇప్పుడు ఒక్కొక్క మెంబర్ మాట్లాడుతుంటే ఆయన చెప్పాడు కరెక్ట్ బాబు ఎంత అనర్ఘంగా మాట్లాడుతున్నారు వాళ్ళ భావజాలాన్ని ఎలా వ్యక్తపరిస్తున్నారు తెలుగు రాదా వాళ్ళకి ఆర్టిస్టులే కదా వాళ్ళు ఆలోచించారా వాళ్ళ గురించి అదేంటి పేదవాళ్ళు డబ్బున్నవాళ్ళు పేదవాళ్ళు డబ్బున్నవాళ్ళు కాదండి బాగా అవకాశం ఉన్నవాళ్ళు అవకాశం లేని వాళ్ళు అంతే రెండే ప్రతి ఒక్కరు ప్రతిభావంతులే వాళ్ళు వాళ్ళ వంతు ప్రతిభ వాళ్ళకు ఉంది పరకాయ ప్రవేశం ఎంత చేయగలుగుతారో అంత చేస్తారు దాన్ని ముందు తీసుకురారా ఒక సెట్లు నిజంగా చెప్తాను ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత పెద్ద హీరోలు ఇంత పెద్ద డైరెక్టర్లు ఎప్పుడైనా ఇన్ని 28 సంవత్సరాలైంది మూవీ ఆర్ట్ అసోసియేషన్ పుట్టి ఒక సెట్కి వెళ్తే వీళ్ళు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ అని ఎలాగైనా ఎప్పుడైనా అనిపించిందా మాకు కొంచెం పెద్దవాళ్ళు ప్రకాశరాజే వచ్చినా పెద్దవాళ్ళు బిజీ ఆర్టిస్ట్ అంతే మిగతా వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ మధ్యలో నించోబెట్టారండి మనల్ని మా ఫోటోలు ఇచ్చిపండి మేము అడుక్కోమండి మేము అడుక్కోము వేషాలు బట్ ఈ ప్యానల్ వస్తే ఇక నుంచి కోఆర్డినేటర్స్ అసోసియేషన్లో ఉంటారు నలుగురు నా సుబ్బరాజు ఉంటాడు నా రమణారెడ్డి ఉంటాడు నేనుంటా చిరంజీవి అన్నయ్య ఉంటారు శ్రీకాంత్ ఉంటారు ఒక సినిమా సైన్ చేసే ముందు ఆ డైరెక్టర్తో ప్రొడ్యూసర్ నా డేట్ కావాలా 1.5 కోట్ల రూపాయలు నా అసోసియేషన్ మెంబర్స్లో ఎంతమంది ఉన్నారు నీ కథ నేను వింటాను కదా మేము అడుక్కోవట్లేదు అది మా హక్కు దాదాగిరి చేస్తాను నేను దాదాగిరి నిజంగా చేస్తాను నేను ఒకరు అడిగారు అంటే ఏ పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉందా లేదు నాకు వద్దు నా సత్తాతో గెలుస్తా ఎందుకంటే ఆ పెద్దవాళ్ళని ప్రశ్నించే సత్తా ఉన్నోడు లీడర్ అవ్వాలి ఇక్కడ ఎవరితో కృపకటాశంతో వస్తే మళ్ళీ వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చోవాలి ఇలాంటి డిసిజన్ తీసుకుని మీరు ఓకేనా సార్ కుదరదండి చిన్న ఆర్టిస్టులు ఏమున్నాము క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏమున్నాము మేము హీరోలు కాదు మేము అడుగుతాం మా హక్కు కావాలి మాకు ఎడ్యుకేషన్ ఇవాళ చెప్తాను నేను ప్రణాళిక రేపు అనౌన్స్ చేయబోతున్నాను కాసేపు ఆగండి కొంచెం ఆకలేసినా పర్వాలేదు హెల్త్ ఏంటండి హెల్త్ ఒక ఇది చేసేస్తారా ఏంటది ఏదో చేస్తారు కదా ఇన్సూరెన్స్ అంతేనా ఆ డబ్బులు 15,000 మీరు కట్టాలా అసోసియేషన్ కట్టాలి అంతేనా ఇన్సూరెన్స్ అంతేనా కాదుగా ఈ ప్యానల్ వస్తే నెక్స్ట్ 3 to 6 మంత్స్లో మీరు రావాలి నేను మిమ్మల్ని మీ ఇంటికి రాను మీరు రావాలి ఇవాళ గురువారెడ్డి లాంటి హాస్పిటల్ ఉండొచ్చు ఇలాంటి 5 హాస్పిటల్స్తో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎంఓయూ చేసుకుంటుంది
మేము కళాకారులు మన యాక్టింగ్ వల్ల వాళ్ళని ఎంటర్టైన్ చేశాము కాబట్టి దానికి థ్యాంక్స్ చెప్పండి. నాకు సేవ చేయడానికి కాదు, భిక్ష చేయడానికి కాదు. అరే మీరు ఇంత మనల్ని ఎంటర్టైన్ చేస్తారు, మీకు మేమేమైనా చేయాలని పెద్ద మనసుతో వచ్చిన 100 మంది డాక్టర్లను పెట్టుకుంటా నేను. అది ఐ స్పెషలిస్ట్ ఉండొచ్చు, కిడ్నీ స్పెషలిస్ట్ ఉండొచ్చు, ప్రతి ఒక్కరి హెల్త్ కార్డు కావాలి నాకు. ఒక ఆర్టిస్టు చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు మనం వెళ్ళి ఆదుకోవడం కాదు నాకు, ఆ చావు బ్రతుకుల్లో వెళ్ళాల్సిన పరిస్థితిని ముందే ఆపే ప్రయత్నం చేస్తాం మనం. ఐ వాంట్ టు నో, ఈ ఎలక్షన్ టైంలో ఇది ఓటు కోసం ఫోన్ చేస్తున్నామండి. ఒక పెద్ద ఆయనకు ఫోన్ చేశా, ఏ నా భార్య చనిపోయింది, బెంగళూరు నుంచి వచ్చింది, ఎక్కడుంటారు అన్నయ్య నేను, ఇప్పుడు నేను ఒక అనాథాశ్రమంలో ఉన్నామా, అదేదో స్టేజ్ ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నారండి. ఆ డేటా లేదే మా దగ్గర. మా ఆర్టిస్టు డబ్బు కట్టి మెంబర్ అయ్యాడు, ఇన్ని సినిమాలు చేస్తాడు, నా తోటి కళాకారుడు. ఒక ఓల్డ్ ఏజ్లో ఒంటరితనం ఉందండి, అలాంటి వాళ్ళు ఒంటరితనం పోగొట్టుకోవడానికి మా అసోసియేషన్ ఉండకూడదా? నా భార్య లేదు, నా పిల్లలు నన్ను చూసుకోవట్లేదు, తల్లిదండ్రులు లేదు, వయసు అయిపోయింది, నేను ఒంటరి కాదు, నా తల్లి నా మా అసోసియేషన్ ఉందని చెప్పుకోవాలంటే ఒక పరిస్థితి తీసుకురాకుండా మనం సిగ్గేయాలి. కుటుంబం అంతా ఒకటే, అందరినో ఆదుకుంటాను అబద్ధం చెప్తున్నందుకు సిగ్గేయాలి. మీకు ఆ అబద్ధాన్ని నమ్మినందుకు మాకు సిగ్గేయాలి. ఈ అబద్ధాన్ని అవతలు చెప్తున్న వాళ్ళకి మా అందరికి సిగ్గవ్వాలి. ఒప్పుకున్నాం, అబద్ధాలు మాట్లాడుకున్నాం, అబద్ధాలు మాకు చెప్తున్నారు, లేదు ఇక్కడి నుంచి అలా ఉండదు. ఎడ్యుకేషన్ ఏంటి ఎడ్యుకేషన్? అవునండి, చదువుకోలేదండి మనము, ఉండుంటే ఏదో ఏ బ్యాంక్ మేనేజర్ ఇంకేదో అయ్యేవాళ్ళం మనం. వచ్చేసాం, మా పిల్లలకి ఏం ఎడ్యుకేషన్ కావాలని కాదు. ఒక మా అసోసియేషన్ కొన్ని యూనివర్సిటీలతో కొన్ని స్కూల్స్తో మాట్లాడుకోండి, మాకు చదువు తెలీదు, మా పిల్లలైనా బాగా చదవాలి, వాళ్ళకి ఏం తెలియాలని తెలియదు, మీరు ఒక వచ్చి కొంచెం చేస్తారా? దెర్ ఈజ్ అ ప్యానల్ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్ ఎడ్యుకేషన్ ప్యానల్ హియర్. మా పిల్లలకి అర్హత ఉంటే, ఎక్కువ చదివే అర్హత ఉంటే వాళ్ళకి స్కాలర్షిప్స్ తీసుకొస్తాం. అదే మా నాన్న, మా తల్లి, మా చెల్లి, మా అన్నయ్య మా అసోసియేషన్ మెంబర్ కాబట్టి, మేము మా పిల్లలు కాబట్టి, వాళ్ళు అంత పెద్ద జీతం తీసుకొని రాకపోయినా నా చదువుకి మా వీళ్ళు మెంబర్ అయినా వీళ్ళని ఆదుకున్న మా అసోసియేషన్ ఉందని నమ్మకాన్ని ఆ హామీని ఇద్దామండి. అది ఎడ్యుకేషన్ పాలసీ. ఛాలెంజ్ చేస్తారా నా దగ్గర? నాకు ఎడ్యుకేషన్ తెలుసు, వచ్చి డిబేట్ చేయడానికి వచ్చానండి నేను. మీకు తెలుసు, రండి మా ప్యానల్లోకి రండి, ఇలా డిస్కషన్లో కూర్చొని ఇలా ఇలా చేయొచ్చని ఒక విద్యావేత్త కదా మీరు, చెప్పండి. వద్దంటామా? ఛాలెంజ్ చేయడానికి వచ్చాం ఇక్కడ, క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నామా మనం ఇక్కడ? కాదు కదా. దట్ ఈస్ హౌ హెల్త్ షుడ్ బి. ఒక కార్డుకున్న గౌరవం ఏంటి? ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డు పెట్టుకుని వెళ్ళాలి వద్దామాము. మొన్న భలే రాశాడు నా బంగారం ఉత్తేజు, అది క్రెడిట్ కార్డ్ అవ్వాలన్నాడు, విజిటింగ్ కార్డు మాత్రం కాదు, అదొక క్రెడిట్ కార్డు అవ్వాలి. మొన్న చెప్పాను ఏది, రెస్టారెంట్కి వెళ్తాము, ఒక బట్టలు కొట్టుకు వెళ్తాము, పండుగ వెళ్తాము. ఆర్టిస్ట్లు మేము ఎంటర్టైన్ చేసాం సొసైటీని, ఆ సొసైటీని అడుగుతున్నాం మాకు కొన్ని రియాయితీలు ఇవ్వండి. ఆ క్లబ్కి వెళ్ళడానికి కార్డు ఉంది, ఎటకారం చేస్తారండి? ఎటకారం నాకు తెలీదా? ఎటకారం చేయడానికి నాకు తెలీదా? వద్దనుకున్నా. మీరు అన్న మాటల్ని వినాల్సి వస్తుంది నాకు తెలుసు, నేను అనడం మొదలెడితే తట్టుకోలేరు, నాకు తెలుసు ఎటకారం. నిజాలు మాట్లాడుకుందాం. వద్దు, ప్రకాష్ రాజ్ గారి ప్యానల్లో ఓడిపోయిన తర్వాత కూడా పనిచేస్తానంటున్నారు, మీరేమంటారంటే నర నరాల్లో నటన ఉంది అంటాడు ఆయన. నటన ఉండాల్సింది ముఖంలో, నరల్లో కాదు. అందులో ఉండాల్సింది రెడ్ బ్లడ్ కార్పసల్స్, వైట్ బ్లడ్ కార్పసల్స్, బ్లడ్డు. నాకు తెలుసు ఎటకారం మాట్లాడడానికి తెలుసు. వచ్చారు శ్రీకాంత్ వచ్చాడు, అర్హతల గురించి మాట్లాడండి. ఆ ఫ్యామిలీ గొప్ప ఫ్యామిలీ, క్రమశిక్షణ అక్కడే ఉంది, రోడ్లు బజార్లో పుట్టాము మనము, మనకు లేదు ఆ క్రమశిక్షణ. మంచి ఫ్యామిలీ, మంచి ప్యానల్ కావాలా? మంచి ప్యానల్ కావాలా? అది చెప్పండి నాకు, అంతే. ఇంకేం వద్దు నాకు? వద్దు వద్దు, నా గుండె నుంచి చెప్తున్నా, ఐఎమ్ హర్ట్. మన వాలి గారు ఎలా కేటాయిస్తారు? అలా ప్రకాష్ రాజు గారు, మీరు ఇంతకుముందు ఎవరికి అందని మనిషి అవునండి? ఏ ఫంక్షన్కి రారు? రానండి. పెద్ద పెద్ద హీరోల ఫంక్షన్కి రాదు, అవును. ఇంటర్వ్యూలు చేరవును. సడన్గా ఇప్పుడేంటండి ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు, ప్రతి ఫంక్షన్కి వస్తున్నారు? ఒక బాధ్యతను తీసుకున్నానయ్యా, ఇప్పుడు ఇలాగే ఉండాలి కదా. ఒక బాధ్యతని సీరియగా తీసుకున్నాను కాబట్టి ప్రతి మెంబర్ని కలుస్తున్నాను, ప్రతి ఫంక్షన్కి వస్తున్నాను. దీన్ని చేయడానికి నేనేం కోల్పోతున్నాను తెలుసా? అదే నన్ను ఆలోచించారా? ఇంతకుముందు ఇలా కలిసేవాడిని కాదు, హ్యాపీగా నా తోటలో కూర్చునేవాడిని, 10 మందిని పిలుచుకునేవాడిని, ఒక కబాబ్ తినేవాడిని,
నా పిల్లలతో ఆడుకునేవాడిని, ఏదైనా వేరే దేశానికి తిరిగేవాడిని. కానీ ఒక బాధ్యత తీసుకున్నాను కాబట్టి దాన్ని వదులుకొని ఇక్కడ వచ్చాను. ఎందుకంటే ఇందులో నాకు ఒక అర్థం ఉంది, నాకు ఒక అర్థం ఉంది ఇందులో. ఏదో ఒక చోటు బన్ని పొందడం కోసం కాదు బ్రతకడం. చాలా పొందేశాను, చాలా ఇచ్చేశారు, ఇంకేమిస్తారండి నాకు? ఇంతకన్నా చప్పట్లు ఇవ్వాలా? ఇంతకన్నా అవార్డులు కావాలా? ఇంతకన్నా డబ్బు కావాలా? ఇంతకన్నా ప్రేమ కావాలా? కొంచెమైనా తిరిగి ఇవ్వాలని ఒక బాధ్యత ఉండకూడదా? నాకు ఉండకూడదా? ఎందుకు సేవలు చేస్తున్నారు? డబ్బు ఉందని కాదు, ఒకరు పెంచితే ఒకరు ఇస్తే అంత ఆనందం ఏంటని నాకు తెలుసు. ఎందుకంటే నా తల్లికి ఒక రూపాయి లేకుండా 12వ సంవత్సరం ఒక అనాథ అయితే ఎవరెవరో డబ్బిచ్చారు, ఎవరెవరో చదివించారు. ఆమెకి పుట్టినవాడు నేను, ఆమెకి ఇచ్చిన వాళ్ళకి నేను తిరిగి ఇవ్వలేను. నేను ఇంకొకరికి ఇవ్వాలి కదా, నా రుణం ఎలా తీర్చుకోవాలి? దాన్ని వదలరా ఎటకారమ్మా? మీకు మాట్లాడండి, మీరేం చేస్తారు చెప్పండి, మనమేం చేస్తాం చెప్తాం. అంతే ఎలక్షన్ ఎన్నికలు ఇది. నించున్నవాడు గొప్ప కాదు, ఓటేసేవాడు. ఆయన పర్మనెంట్, 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చి వెళ్తామండి మనం. ఆయన లైఫ్ మెంబర్ అక్కడే ఉంటాడు. ఆయన ఎన్నుకోనివ్వరా, బెదిరింప. 6 నెలల ముందు వచ్చారు అలాంటి వాళ్ళని ఒక రూమ్లో వేసి బెత్తంతో కొడతారా? ఇదా నువ్వు నెక్స్ట్ ప్రెసిడెంట్? నాకు ఏదైనా ప్రశ్నలు అడిగితే బెత్తంతో కొడతావా అయ్యా నువ్వు? నాకు మీ నాన్న వచ్చి కొడతారా? ఏం మాట్లాడుతున్నావు? భయపడుతున్నావా? భయపడడం కాదు, ప్రతి ఒక్కడు మగాడే ఇక్కడ, ప్రతి ఒక్కడికి పరువు ఉంది. నో, డోంట్ థ్రెటన్ అస్, అలా థ్రెటన్ చేయకుండా. 6 నెలలకు ముందుకొచ్చారు. నేను నిజం చెప్తున్నాను, ఈరోజు శ్రీకాంత్ గారి, నేను కానీ మనమందరూ రాకపోయి ఉంటే, ప్రశ్నించుకుంటే ఎలక్షన్స్ ఉండేది కాదండి. ఏప్రిల్లో ఒక చిన్న లెటర్ రాశా అసోసియేషన్కి. ఎలక్షన్ టైం అయిపోయింది కదా, మెంబర్గా అడుగుతున్నాను, ఎలక్షన్ పెట్టే ఆలోచన ఉందా లేదా? 2 రోజులు కదిలాడు నరేష్. వీడు ఎక్కడి నుంచి వచ్చి ప్రశ్న అడిగాడని తర్వాత ఒక ఆన్సర్ వచ్చింది నాకు. ఉంది, బట్ సెప్టెంబర్లోని 6 నెలలు పోస్ట్పోన్ చేసాం. ఇదేంటి ఆన్సరు? సరే, ఒక బాడీ 6 నెలలు పోస్ట్పోన్ చేసే డిసిషన్ ఏదైనా ఏజీఎంలో జరిగిందా? ఏజీఎంలో మీరు అవును, ఏజీఎంలో ఒక పరచూరి వెంకటేశ్వరరావు అని చెప్పారు. సరే, ఏజీఎంలో ఉన్న డిసిజన్ను దానికి ముందు ఈసీలో డిసైడ్ చేశారా? ఆ తర్వాత ఏజీఎంలో రాటిఫై చేశారా? తెలంగాణ అసోసియేషన్కి వెళ్ళి బైలా మార్చామని చెప్పారా? ఆన్సర్ లేదే. దానికి ఎలాంటి ఆన్సర్ వచ్చింది తెలుసా? ఇలా ఏం అడుగుతారు మీరు? 6 సంవత్సరాలు కూడా మనం ఎలక్షన్ లేకుండా వెళ్ళబోదు. ఓహో, బెదిరిస్తున్నారా? ఏసీఆ ఇంకో లెటరు పెడతారా లేదా? తాట తీయాలా? నాకు తెలుసు, ఒక కంప్లైంట్ ఇచ్చుంటే తాళం వేసేవాళ్ళు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి. బట్ నా తల్లి నా అసోసియేషన్లో మోకూడదు, ఫైట్ చేశా. ఊరికే కదిపాము మనం అందరూ కొంచెం. 160 మంది లెటర్ రాశారు. రూల్ ప్రకారం వెళ్ళా ఎక్కడప్పుడు ఎలక్షన్స్. దానికి భయపడి పెట్టారు ఎలక్షన్, దానికి భయపడి పెట్టారు. ఆ ఈసీ మీటింగ్లో కూడా, ఆ ఏజీఎంలో కూడా 12వ తారీఖు పెట్టండి, 12వ తారీఖు పెట్టండి అండి మెజారిటీ వాళ్ళు చెప్పినా, వీళ్ళకి నాటకాలు చేయడానికి గెలవడానికి టైం కావాలని అక్టోబర్ దాకా తెచ్చారు. నేను చెప్పండి, రెడీ రెడీ వచ్చేసాం ఇక్కడ దాకా. ఇంకొక వారం ఉంది, ఇంకొక వారమే ఉంది. పేరు పేరున చెప్తున్నాను, నేను చాలా సాఫ్ట్గా మాట్లాడాను. ఇవాళ ఎందుకు కోపంగా మాట్లాడాలి, నాకు కోపంగా మాట్లాడడం కూడా నాకు తెలుసు. కానీ ఏమవుద్దంటే వినడానికి నేను రెడీ, నేను అనడానికో రెడీ. కానీ నాకు ఇంటికి వెళ్తే నిద్ర రాదు. అయ్యో అనేసానే ఆ మాట, చెప్పేసానే ఆ మాట. ఎవరెవరిని లాగుతున్నారండి ఇక్కడికి? వైఎస్ జగన్ గారిని లాగుతారా? కేసీఆర్ని లాగుతారా? బీజేపీని లాగుతారా? వాళ్ళకంత వాళ్ళకేం పనిలేదా? పనిపాట్లేదా వాళ్ళకి? వాళ్ళకేం పనిపాట్లేదా? ఆయన నేను పాదయాత్రను చేసి ఇవాళ చీఫ్ మినిస్టర్ అయిన మనిషి మీ గురించి మాట్లాడతారా? మీ బంధువు అయితే వచ్చేస్తారా ఇక్కడికి 900 మంది దగ్గరికి? కేసీఆర్ని కూడా లాగేస్తారా? మా ఫ్రెండు, నాకు తెలియదు ఆ ఫ్రెండ్ అని చూడడానికి, నిజంగా ఫ్రెండ్ ఆయన? 2 సార్లు హలో చెప్పేస్తే, ఏదో కళాకారులను చెప్పేస్తే ఫ్రెండా? సిగ్గుండాలి. జనరల్ ఎలక్షన్స్లో నాకు పోటీగా దిగితే దిగారు, మూవీ ఆర్టిస్ట్ క్వశ్చన్ కోసం దిగారంటే దిగజారంట. నేను అంతే కదా, ఓడించడానికి, మిమ్మల్ని గెలిపించుకోవడానికి ఏదైనా చేయండి. బట్ మీరు ఆ పని చేయట్లేదే, అవతల వాడిని ఓడించడానికే ట్రై చేస్తున్నారు కదా మీరు. అప్పుడు మీ అజెండాలు ఏంటి? మీ అహంకారం ఏంటి?
అండ్ నరేష్ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలండి. యూ షుడ్ బిహేవ్ యువర్ సెల్ఫ్. నువ్వు ప్రెసిడెంట్ కదా, అంటే అట్లీస్ట్ నాకు నువ్వు నా ప్రెసిడెంట్ అయి ఉండవు, నాకు సిగ్గు అయ్యకూడదు కూడా. ఇది నువ్వు ఎలాంటి మాట్లాడు, నీకు సిగ్గు లేకపోతే నాకు ప్రాబ్లం లేదు. అసోసియేషన్ సిగ్గుపడేలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? వేషాలయ్యి, వేషాలేస్తే డబ్బులు సంపాదించు. అర్జునుడు, కృష్ణుడు నీ చక్రం దొబ్బేశావని తెలియదు నీకు ఇంకా? నీకు తెలియదు ఇంకా, నీకు చక్రం దొబ్బేశాం ఆల్రెడీ, తిరుగుతున్నావు ఇలా. హలో, నో బాల్ ఇది, నో బాలు. దయచేసి ఎటకారం తెలీదు, నవ్వించడం కాదు, చాలా బాధతో, ఆక్రోషంతో, ఆవేదనతో విశ్లేషించి సమస్యని పరిష్కరించాలని వచ్చాం. నాకు చాలా పనులున్నాయి, అయినా వచ్చాం. ఎందుకంటే ఈ పని ఏదో మనం పెద్దకి చేయట్లేదు, మా బాధ్యతను వచ్చామయ్యా, ఇది మా బాధ్యత. ఇవన్నీ చూస్తూ మౌనంగా ఉంటే మాకు సిగ్గేసింది. ఇంత ఇచ్చిన ఇండస్ట్రీ, ఇంత ఇచ్చిన కళాకారులు మనతో ఉన్నప్పుడు వాళ్ళకి వెళ్ళి అండగా నించోలేవా? మీకు ఉండాలి కదా, ఆలోచించండి. మీరు కూడా పని, నేను ఒక్కడినే పని చేయలేను, అండ్ ఎవడైనా నేను ఒక్కడినే పని చేస్తాను వస్తే ఆయన నమ్మకండి. ఆయన సెల్ఫీ కోసం వస్తాడండి, బ్రతకడు ఆయన. ఆయన అజెండాలు వేరే ఉంటాయి. ఇక్కడున్న ప్రతి ఒక్కరి బాధ్యత. నేను వాళ్లతో ఎంత కోపంగా మాట్లాడుతానో, నా ధార్మిక కోపం ఎలా ఉందో, మీ అందరితో కూడా అలాగే ఉంటాను. ఎందుకంటే మీరు నన్ను అలా ప్రశ్నించాలని నేను కోరుకుంటాను. మీకు నన్ను ప్రశ్నించే ఆ హక్కుని మీకు ఇచ్చినప్పుడు నాకు కూడా మిమ్మల్ని ప్రశ్నించే హక్కు నాకు ఇవ్వాలి. ఇది ఒక్కడి పోరాటం కాదు, మనందరి పోరాటం. ఎందుకంటే ఈ స్థితికి తలపడానికి, రీచ్ అవ్వడానికి ఆ 20-30 మంది మాత్రం కాదు, మనందరం కారణం. మనందరం కూడా కారణం. మా బిల్డింగ్, ఒక్క నిమిషం చెప్పాలి, ఏంటది? ఎడ్యుకేషన్ హెల్త్ అయిపోయింది. మా బిల్డింగ్ అది కూడా ఎటకారం చూడండి. సినిమా థియేటర్ కడతాడంట ప్రకాష్ రాజు. నా ఇంటి పక్కన ఒక థియేటర్ ఉంది, నేను చూసుకుంటాను. బాబుమోహన్ గారు ఇంటి పక్కన ఆయన థియేటర్ ఉంది, ఆయన చూసుకుంటాడు. మీ సినిమాలు చూడడానికి పెట్టాను నేను. ఒక మా అసోసియేషన్ బిల్డింగ్లో ఒక ప్రొజెక్షన్ థియేటర్ ఉంటే ఒక షోకి 25,000, 30,000, 40,000 ఛార్జ్ చేస్తున్నాండి ప్రొజెక్షన్స్. మా ఆర్టిస్టుల సినిమాలకే ఇక్కడ పెట్టండి, ఆ సంపాదన మాకొద్దా? కళ్యాణ మండపం నేనైతే కట్ట, నువ్వు కట్టొద్దయ్యా, నీకు పెళ్ళయింది, నాకు పెళ్ళయింది, మా పెళ్ళిగా కట్టుకుంటున్నాం. రెండు హాళ్ళు కడదాం, మన వాళ్ళ ఫంక్షన్స్ ఉంది. బయట 100,000 మా మెంబర్ అయినందుకు నాకు 50,000 ఇక్కడ చేస్తానయ్యా నేను. నువ్వు ఇవ్వద్దు, ఆకలికి మిగిల్చు, మిగతా టైంలో 100,000 ఇస్తానయ్యా. అయ్యో ప్రాబ్లం, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్లో పెళ్లి చేసుకుంటే మరి రాని రాని మా సంపన్నమున సంపాదించుకుందాం. వీళ్ళు అక్కడ ఉన్న రాజు ప్రకాష్ రాజు అంటే మనకు పర్సనల్ మేకప్ మ్యాన్, ఎలిమెంటు గెటప్లు గీటప్లు చేస్తాం, మేకప్ గురించి ఉంది. ఏ మా చిన్న చిన్న ఆర్టిస్టులకి, ఇంకా వచ్చిన ఆర్టిస్టులకి ఎలా మేకప్ చేయాలని ఒక క్లాసెస్ చేయరా అక్కడ? గెటప్ల గురించి చెప్పరా? వచ్చే యంగ్స్టర్స్తో వచ్చి పంచుకోరా ఎలా మార్చుకోవాలి? అక్కడ నుంచి ఉత్తేజ లాంటి వాళ్ళు ఒక రిహర్సల్ హాల్స్ చేయరా మనం? ఆ పెద్ద బిల్డింగ్లో మా కుటుంబం సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగం అని చెప్తూ మనలో ఒకరికి ఒక జిమ్ ఇవ్వరా అక్కడ? మనలో ఒకరికి ఒక ఫేషియల్స్ ఇవ్వరా అక్కడ? ఒక రెస్టారెంట్ ఇవ్వరా? మన పిల్లలకి ఒక జాబ్ ఇవ్వరా? ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయరా? ప్రతి సంవత్సరం బయట అడుక్కోవడం కన్నా నెలకి 25 లక్షలు సంపాదిస్తూ మా ఇన్సూరెన్స్లు, మా హెల్త్లు మనం మనమే చూసుకోవాల్సిన అవసరం లేదా? మాకు అడుక్కునే ఉంటామా? 15,000, 20,000 నుంచి ఎవరైనా అద్దెలో, అద్దెంట్లోనే ఉంటామా? మనకన్నా సంపన్నాలు క్రియేట్ చేసుకోవద్దా మనం? అంటే పెద్దగా కళలు కనకూడదా? ఊరికే కారు వేసుకొని 3 సైట్లు చూస్తే అయిపోద్దా ఈ దేశంలో? ఏం చూస్తున్నావు, ఏం కడుతున్నావు చెప్పవయ్యా. నేను చెప్తున్నాను ఇది కడుతుంది, దానికి ఎటకారమా మీకు? అవునయ్యా, 30 కోట్లు కావాలి. 30 కోట్లు సంపాదించగల సత్తా మాకుందని నమ్మరా? సిగ్గేయాలి, నమ్మకపోతే మీరు. 3 లక్షలు, 4 కోట్లు చాలు, 6,000 నుంచి 7,000 చేత కాదు. అలా కాదు, అది మొదటి సంపన్మూనాలు మనమే. మాకన్నా సంపత్తు ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడా? చిరంజీవి ఉన్నారు, మహేష్ బాబు ఉన్నాడు, ప్రభాస్ ఉన్నాడు. వాడుకోమా, ఉపయోగించుకోమా? ప్లీజ్ ఫస్ట్ మా ఆర్టిస్ట్ అసోసియేషన్కి దిషణహంకారం ఉండాలి. అహంకారం అంటే నరేష్ తనను తను గౌరవించుకుంటాడు కదా, అది దిషణహంకారం. అలా ఉండాలి మా అసోసియేషన్, దిషణహంకారం కావాలి. అవును, మేము గొప్ప చిన్నోళ్ళని కాదు, మేము అడుక్కోము,
పెన్షన్ మా హక్కు. ఇన్ని సంవత్సరాలు ఉందండి, నాకు ఇల్లు కావాలి, అది మా హక్కు. ఎంత మాటనింది, నాకు ఫ్రీగా ఇల్లు ఇవ్వను చెప్పలేదు. ఇల్లు కల్పించండి, అద్దెము మేము కడతామండి, మేము కడతామండి, ఫ్రీగా ఇవ్వకండి. అది కదా సెల్ఫ్ రెస్పెక్ట్. అయ్యా నాకు ఒక ఇల్లు అడగలేదు, అక్కడెక్కడో కట్టుకుంటున్నామండి, ఇల్లు ఇవ్వట్లేదండి ఆర్టిస్టులకి. అలాంటి ఉపాధి కనిపించండి, ఏంటి 100 ఇల్లు బ్యాంక్ లోన్లు వేయండి. ఆ లోన్లు ఇక్కడ కట్టే బదులు కట్టుకుంటూ మాకు ఒక ఇల్లు అవుద్ది కదా. అది కదా మనం, మనకు వేషాలు ఇప్పించండి, కల్పించండి, అడగండి. ఇంత పెద్దమంది మీరు మీరు ఒక పెద్ద హీరోలు చెప్పకపోతే జరగని పన్నా ఇది. డబ్బు ఇవ్వకండి, వేషాలు ఇప్పించి సంపాదించుకుంటాం, ఎంత కావాలో పెట్టుకుంటాం, అక్కడి నుంచి గుర్తింపు తెచ్చుకుంటాం. డబ్బు మాత్రం కాదు, మా ఊళ్ళో కూడా వచ్చి అడగాలి, చెప్పాలి కదా. ఏ ఆర్టిస్టు, ఏ సినిమాలో కనిపించాడు, ఏ ఇడుతూ ఉన్నారు, ఆడుతూ ఉన్నారు, అవ్వాలి కదా అది. ప్లీజ్ మనస్సాక్షితో కొంచెం కోపంతో, ఇన్ని రోజులు మనం అబద్ధాలు చెప్తానని సిగ్గుతో మనమందరూ కలిసి పోరాడితే, అవతల వాడు ఎంత తైలాలు ఇచ్చినా, ఎంత తాగించినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎన్ని పొలిటికల్ పార్టీస్ని తీసుకొచ్చినా, కులాల గురించి మాట్లాడినా, ప్రాంతం గురించి మాట్లాడినా, ఈ సునామీకి కొట్టుకుపోతాడు. మీరు అవ్వాల్సింది సునామీ అంతే. ఇంకా సాఫ్ట్గా ఉండే టైం అయిపోయింది, ప్రయత్నించాం సింపుల్గా ఉందామని కాదు. 7 రోజులు ఉంది, సైనికుడిలా పనిచేయండి. మీరు చేయండి, నేను హామీ ఇస్తున్నాను. ఇప్పుడు ఇచ్చిన మాట ఈ ప్యానల్ ఉందిగా, దీనికి 100 రెట్లు పని చేయిస్తాం, పని చేయించుతాం. ఓకే, లవ్ యూ ఆల్. రండి, అద్భుతంగా భోజనం చేద్దాం.